सरोजा बीएनसी न्यूज की स्वागत मुंदुगा हेडलाइन्स डंपिंग याड कालुष्यं पै भीमवरम लो चेन्नई कु चेंदिन निपुणुलतो एम्मेल्ये द्वंद्व समीक्ष आकिवीडुलो जोरुगा नगर पंचायती एन्निकल प्रचारालु तम अभ्यर्थिनि गेलिपिंचालंटू प्रचारं चेसिन भीमवरम वैएसआरडीपी नायकुलु भीमवरम डीएनआर कॉलेजीलो घनंगा मौलाना अब्दुल कलाम आजाद जयंती वेडुकलु చినవరంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు పద్మరాజు జన్మదిన వేడుకలు జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం భీమవరం పట్టణంలో కాలుష్యం వెదజల్లని డంపింగ్ యాడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే డంపింగ్ యాడ్ నిర్మాణానికి భూసేకరణ జరిగినట్లు తెలుస్తుంది అధికారికంగా అయితే ఇంకా ప్రకటన వెలువడలేదు కాగా డంపింగ్ యాడ్ లో చెత్త నిల్వ చేయడం వల్ల సమీప ప్రాంతాలకు చెత్త దుర్వాసన వెదజల్లుతోంది కాబట్టి తమ ప్రాంతాల్లో డంపింగ్ యాడ్ వద్దంటూ కొంతమంది యథావిధిగానే అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు కాగా అన్ని రంగాల్లో పట్టున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇటీవల పర్యటనకు వెళ్ళిన సమయంలో అక్కడి చెత్త సేకరణ డంపింగ్ యాడ్ పై ఆయన పరిశీలన జరిపినట్లు తెలుస్తోంది తాజాగా గురువారం తన క్యాంపు కార్యాలయంలో కాలుష్యం వెదజల్లని డంపింగ్ యాడ్ పై చెన్నైకు చెందిన నిపుణులతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ శ్యామల ఎంఈ శ్రీకాంత్ ఆర్డబ్ల్యూఎస్ జేఈ కనకారావు హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరిస్తున్న నేపథ్యంలో తడి పొడి చెత్తను విభజించడంతో ప్లాస్టిక్ ను మట్టిని కుళ్ళిన కాయగూరలను ఇతర ఆహార పదార్థాలను వేరు చేసి చెత్తతో విద్యుత్ తయారు చేసే అవకాశం ఉందని అన్నారు దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం మట్టి అది కొంటుంటుంది మట్టి అనేది 70% ఉంటది మిగతా 50 టన్స్ లో 70% డ్రైవ్ లో మట్టి తీసి మట్టి 30 టన్ ఉండీ నియోజకవర్గం ఆకివేడు గ్రామంలో ఈ నెల 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా వాడివేడిగా సాగుతున్నాయి ఆకివేడులో 20 వార్డులు ఉండడంతో టీడీపీ వైఎస్ఆర్సీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరుగా సాగుతోంది ఈ సందర్భంగా 9వ వార్డులో వంగ జోష్ణదేవి అభ్యర్థిగా ఓట్లను అభ్యర్థించేందుకు అతిరథ మహారథులు రంగంలో దిగారు ఆకివేడు ప్రచారంలో భీమవరం మార్కెట్ యాడ్ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు రజక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు భీమవరం టౌన్ కమిటీ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ అఖిల భారత దోబి సంఘ్ బేతపూడి లోకేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు మెడిది జాన్సన్ నర్సాపురం మున్సిపల్ చైర్మన్ బర్రే జయరాజు ఏలూరు శేషు ఏలూరు సుభాష్ లు కలిసి 12 వార్డులు ప్రజలను ఇంటింట ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీ సంక్షేమ ఫలాలు అభివృద్ధి పనులు విద్యా దీవెన అమ్మ ఒడి వృద్ధాప్య పెన్షన్ పై అవగాహన చేస్తూ ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఈ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేశారు యూతులు ఎప్పుడు దొరకలేదు ఇనిస్తే పలికే బడుగు బలహీన వర్గాలకు ఈయనే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు కూలి పని చేస్తే డబ్బులు రావు కూలి పని చేసేప్పుడు లెక్కలు కూడా రండి 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 ఒకరు కూడా ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అవునరమ్మా
స్థానిక డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవంను డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటంకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులో భాగంగా జాతీయ నూతన విద్యా విధానం 2020లో రూపొందించడం జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నూతన విద్యా విధానం అమలు చేయాలని సంకల్పంతో పాటు అన్ని పాఠశాలలకు సిబిఎస్ఈ విద్యా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి ప్రవీణ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్, కళాశాల డీన్ మరియు విభాధిపతులు పాల్గొన్నారు. భీమవరం మండలం చినమేర గ్రామంలో తన నివాసంలో వైఎస్ఆర్ సిపి గ్రామ ప్రెసిడెంట్ మరియు ఈలంపూడి కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గొట్టుముక్కల పద్మరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వైసీపీ నాయకులు కేకును కట్ చేసి పంపిణీ చేశారు. ఈ వేడుకలకు గ్రామ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ప్రెసిడెంట్ గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, ఎంపీపీ పెరిచెర్ల విజయ నరసింహరాజు, తిరుమాని ఏడుకొండలు శ్రీరామపురం వైస్ సర్పంచ్ ఫణివర్మ, గొట్టుముక్కల శివప్రసాద్ రాజు, గొట్టుముక్కల లక్ష్మీపతిరాజు, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో వీరమ్మ చెరువు గట్టు వద్ద ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమవరం ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ షేక్ రబ్బానీ అధ్యక్షత వహించి మాట్లాడుతూ కలాం జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం గొప్ప విశేషమని అన్నారు. గుంటూరు ముస్లిం కమిటీ చైర్మన్ షేక్ ఆలీ, రోటరీ క్లబ్ అధ్యక్షులు షేక్ బాబాజీ సాహెబ్, లయన్స్ క్లబ్ సభ్యులు నరహర్ శెట్టి కృష్ణ, దళిత నాయకులు గంటా సుందర్ కుమార్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మున్సిపల్ పాఠశాల హెడ్ మాస్టర్ పి విల్సన్ పాల్, ముస్లిం కమిటీ నాయకులు షేక్ ఇక్బాల్ ఆలీ, ఎండి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం తోటి మన స్వాతంత్రంలో ఇవాళ ఇలా బతుకుతున్నాము. సో మరి అటువంటి స్వాతంత్రోద్యమంలో మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక విశిష్టమైన సేవలు అందించి మహాత్మా గాంధీ అండ్ రాజాజీ లాంటి మహానుభావులు చేసి శభాషణ పెట్టుకున్నారు. అటువంటి వ్యక్తి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వచ్చినప్పుడు మరి ఆయన చేసిన విద్యా విధానాలు ఈనాటి కూడా కొనసాగుతున్నాయి చెప్పడంలో కారణం. అయితే ఒక వ్యక్తి అటువంటి కార్యక్రమాన్ని చేస్తే ప్రపంచం గుర్తించింది మౌలానా అబుల్ కలాం గారు. మరి ప్రపంచ వ్యక్తుల్లో గొప్పటువంటి వ్యక్తిని ఇవాళ మన ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వపరంగా చేయాలని అటువంటి మహానుభావుడు పేరిట విద్యా కార్యక్రమంలో భాగంగా ఏదైనా తెలివైన విద్యార్థులకి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మెరిటోరియస్ అవార్డు ఇవ్వాలని నీకు కోరుకుంటూ మరి ఇక్కడ ముస్లిం కమిటీ, క్రైస్తవ కమిటీ, హిందూ కమిటీ మా భీమవరంలో మరి గొప్ప విశేషం ఏంటంటే ఏం వచ్చినా సరే అందరం కలిసి చేస్తామని తెలియజేసుకుంటూ ఒకసారి మహానుభావులు నమస్కారం చేయాలి. చూస్తున్నారు కదండి, మరిన్ని వార్తల కోసం మా బిఎన్సీ ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.